మీరు యాజ్ ఏ సూపర్డెంట్ గా పాత కాంట్రాక్టర్ చెల్లించ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ మా పార్టీ తరపున డిమాండ్ చేస్తాం వీళ్ళ తరపున వినతి పత్రం ఇచ్చాం తర్వాత నిన్న కూడా ఆ రోజు ఏమని చెప్పినాడు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత असल गत जुलाई नीचे जीतावी जुलाई नीचे जीता लेकिन मैं करेक्ट पे पे टाइम की जीता मैं दयचे अतनी रेड कॉर्नर नोटिस इश्यू चेट्राक्ट इंकोसारी पट अनर्ह प्रकट सिबंदी द्वारा मन प्रभुत्व हास्पिटल क्लास फोर एंप्लायी गत ईद వీళ్ళకు జీతాలు అనేది ఇవ్వడం జరగట్లేదు గతంలో 3 నెలల క్రితం వేరే పాత కాంట్రాక్టర్ ఉన్నాడు అతని కాంట్రాక్ట్ కాలం అయిపోయినాక కూడా 3 నెలల జీతం బాకీ ఉంది దానికి కొత్త కాంట్రాక్టర్ రెన్యువల్ గా సూపరింటెండెంట్ గారు కొత్త కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయ్యి కొత్త కాంట్రాక్టర్ వచ్చాక కూడా 2 నెలలుగా వాళ్ళకి వీళ్ళ జీతాలు ఇవ్వట్లేదు 5 నెలలుగా 4th క్లాస్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పొట్ట తిప్పలేంది దీనికి ఎవరు రెస్పాండ్ కావాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము మా ఎంప్లాయిస్ కి రెగ్యులర్ ఎంప్లాయిస్ కి 34 లక్షలు రావాలి అవి కూడా పెండింగ్ గా ఉన్నాయి ఒకళ్ళకి కాదు అందరి జీతాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఒక అవుట్ సోర్సింగ్ ఏ కాకుండా కాంట్రాక్ట్ ఏ కాకుండా రెగ్యులర్ జీతాలు కూడా రాలేదు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 7 నెలలు రాలేదు కాదు వస్తది డెఫినెట్ గా మీరు నెల చేస్తే చేయండి నేనే చెప్పినా నేనే చెప్పా నాకు చెప్పా నేను నోటీస్ ఇచ్చా